సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల పరిపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. 9 అంశాలపై చర్చ జరగనుంది. పూర్తి సమాచారంతో అధికారులు సమావేశానికి రావాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో అన్ని శాఖలలో బదిలీల ప్రక్రియ పూర్తయినందున అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశం కానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా 9 అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొనున్నారు. ప్రధానంగా పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వన మహోత్సవ, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై సమావేశం జరగనుంది. ఇక కలెక్టర్ల సమావేశంలో చర్చించేందుకు భారీ అజెండాను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. అంతేకాకుండా ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీంతో ప్రభుత్వం ముందు ఎన్నో లక్ష్యాలున్నాయి. వీటిలో అధికారులకు ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 6 గ్యారంటీల లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే దీనిలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500కు గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది. ఇక రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో అన్నింటిపై ఫీడ్బ్యాక్ను తీసుకుంటూ మిగతా పథకాల అమలుకు కార్యాచరణపై అధికారులకు సూచించనుంది. దీంతో పాటు ధరణిలో ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో స్పెషల్ డ్రై ద్వారా సగానికి పైగా క్లియర్ చేశారు. ఇక మిగతా వాటికి ఉన్న అడ్డంకులు, వాటిని అధిగమించడంపై చర్చించనున్నారు. దీనిపై బడ్జెట్ సమావేశాల్లో ధరణిని మార్చి దాని స్థానంలో కొత్త 6R చట్టాన్ని తీసుకురానుంది. ఇక తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చాలని టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. మాదక ద్రవ్యాల కట్టడిపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై పోరులో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో డ్రగ్స్ కట్టడిపై కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం. రాష్ట్రంలో డ్రగ్స్ అన్న మాట వినపడకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా శక్తి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.